బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. అటు సుప్రీంకోర్టు ఇంటరిమ్ బెయిల్ మంజూరు చేసినట్లుగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూన్ 1 వరకు ఈ మధ్యంతర బెయిల్ సుప్రీంకోర్టు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అటు అరవింద్ కేజ్రీవాల్కి లిక్కర్ స్కామ్ విషయంలో కొంత ఊరట లభించిందనే చెప్పాలి. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో అటు కేజ్రీవాల్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. మరోవైపు అటు సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించిందనే చెప్పాలి. అటు సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్లైన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, అటు అరవింద్ కేజ్రీవాల్కి కాస్త ఊరట లభించినట్లుగా తెలుస్తోంది బెయిల్ రూపంలో, పూర్తి అప్డేట్స్? డెఫినెట్ గా, ఎందుకంటే ఇటువంటి కండిషన్ లో పోలింగ్ నాలుగు ఉందని ఇటువంటి పరిస్థితుల్లో బెయిల్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. ఇంతకాలం పాటు ఆయన జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండి తన వ్యూహాలు లేకపోతే ఇంకోటి ఒక పార్టీ అధినేతగా అమలు చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే పటిష్టమైనటువంటి సాక్ష్యాధారాలు అన్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఈవెన్ ఛార్జ్షీట్ లో కూడా మొట్టమొదటిసారిగా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆప్ పేరుని ఇన్వాల్వ్ చేశారు. అంటే ఒక రాజకీయ పార్టీ పేరు మీద ఓ ఛార్జ్షీట్ లో పేరు నమోదు కావడం ఇది మొట్టమొదటిసారి. ఇంత చరిత్రలో ఎప్పుడు గుర్తులేదు, వ్యక్తి మీద పార్టీ మీద లేదు. కానీ ఆప్ మీద, అరవింద్ కేజ్రీవాల్ మీద, ఇద్దరి మీద కూడా కేసు నమోదు అనేటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇవ్వడం అనేది చాలా వరకు ఇది ఊరటనే చెప్పాలి. కాకపోతే ఇది ఇంటీరియం బెయిలే కాబట్టి డెఫినెట్ గా ఆయన తగినటువంటి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జరిగిన విషయాలకు సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టు వద్ద ఉన్నాయి కాబట్టి ఈ పటిష్టమైనటువంటి కేసు అది తయారవుతుంది కాబట్టి డెఫినెట్ గా ఆయన సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తాత్కాలికమైనటువంటి బెయిల్ తాత్కాలికంగా ఆయన ఊరట కల్పించడం మాత్రమే చెప్పవచ్చు. శివప్రసాద్, మరోవైపు అటు మిగతా వాళ్ళ విషయం, అంటే ముఖ్యంగా ఇటు ఎమ్మెల్సీ కవిత విషయానికి వస్తే 24 వరకు తీర్పు రిజర్వ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చూస్తే ఇది అరవింద్ కేజ్రీవాల్కి ఇటు బెయిల్ రావడం ఎటువంటి పరిణామంగా చెప్పాలి కేసుకు సంబంధించి? ఇది తాత్కాలికమైనటువంటి ఓరటగానే మీరు చెప్పాలి రఘు, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ గా సాక్ష్యాధారాలు చాలా వరకు కోర్టుకి ఇప్పటికే సబ్మిట్ చేశారు. ఛార్జ్ షీట్ లో అనేక రకాలైనటువంటి అంశాలు ప్రస్తావించారు. దీంట్లో కిరీట సూత్రధారులు ఇద్దరు, ఒకరు కేజ్రీవాల్, రెండవది కవిత. కాబట్టి ఇద్దరికి దాదాపు ఒకే సూత్రం వర్తించేటటువంటి పరిస్థితి ఉంది. నిజానికి ఈడీ గానీ సిబిఐ గానీ వాదించేటప్పుడు కోర్టులో స్పష్టంగా చెప్పాయి, ఇంతవరకు ప్రచారం చేసుకోవడానికి మా హక్కుని భంగపరిచారు అనేటటువంటిది రాజ్యాంగంలో ఎక్కడా చెప్పబడలేదు. ప్రచారం చేయడం కానీ, లేదా పార్టీ అధినేతగా ఉన్నాను కాబట్టి నేను నిర్ణాయక వ్యక్తిని కాబట్టి నేను ఎవరిని చూసుకోవాలి, అందువల్ల నాకు బెయిల్ ఇవ్వండి అంటే అది చట్టబద్ధత లేదు, దానికి అది రాజ్యాంగంలో లేదు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనే విషయం కూడా చాలా స్పష్టంగా వాదించారు నిజానికి. కానీ ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా కన్సిడర్ చేసి ఉండవచ్చు కోర్టు, బట్ తాత్కాలికమైనటువంటి రిలీఫే తప్ప శాశ్వతమైన రిలీఫ్ కాదు కాబట్టి ఇది తాత్కాలికమైనటువంటి రిలీఫ్ అనే భావించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.